హాయ్ ఫ్రెండ్స్, మన శరీరంలోని ఏదో ఒక భాగంలోని కణజాలంలో అపరిమితమైనటువంటి వృద్ధి జరిగి కణజాలం ఇమ్మడిబుమ్మడిగా పెరిగినట్లయితే ఆ యొక్క కండిషన్ని మనము క్యాన్సర్ అని చెప్పుకోవడానికి వీలుంటుంది. ఈ క్యాన్సర్ 4 స్టేజెస్లో ఉంటుంది. 1, 2, 3, 4 అని TNM క్లాసిఫికేషన్ ప్రకారం ఏదైతే కణజాలం ఎఫెక్ట్ అయిందో ఆ కణజాలం వరకు ఆ కండిషన్ కనుక పరిమితమైతే 1గా చెప్పుకుంటాము, అది ప్రైమరీ లీజన్గా చెప్పుకుంటాము. దాని పక్కన లింఫ్ నోడ్స్ కనుక ఎఫెక్ట్ అయినట్టయితే 2. అవే కాకుండా ఇంకా చుట్టూత ప్రాంతం కనుక ఎఫెక్ట్ అయినట్టయితే 3. అలా కాకుండా ఈ క్యాన్సర్ కణజాలము, ఈ క్యాన్సర్ కణాలు బ్లడ్ స్ట్రీమ్ ద్వారా కానీ లింఫ్ నాళాల ద్వారా కానీ మన శరీరంలోని ఇతర భాగాలకు గనక సోకినట్లయితే ఆయా భాగాల్లో కూడా క్యాన్సర్ వృద్ధి చెందే అవకాశం ఉంది. దాన్ని మనం మెటాస్టేసిస్ అంటాము, దీన్నే 4గా చెప్పుకుంటాము. ఇది దాటిందో టెర్మినల్ స్టేజ్. అయితే దురదృష్టవశాత్తు ఈ మెటాస్టేసిస్ కండిషన్లో ఒక పేషెంటు ఆ పరిస్థితుల్లోకి క్యాన్సర్ పేషెంటు నెట్టబడింది అనుకుందాము. అటువంటి పేషెంటు అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు లోనవుతున్నారు. ఇటు పేషెంట్ హోప్ఫుల్గా ఉండడం వలనైతేనేమి, అలా బంధువులు అనేక రకాల ప్రయత్నాలు చేయడం వలనైతేనేమి, వాళ్ళు ఆ స్టేజ్లో కూడా ఏం చేస్తున్నారంటే సర్జికల్ ఇంటర్వెన్షన్కి సుముఖత చూపిస్తున్నారు. ఆ స్టేజ్లో సర్జికల్ ఇంటర్వెన్షన్తోనే పేషెంట్ను ఎంతో కాలం బతికిస్తాము అనుకోవడం భ్రమ. చాలా తక్కువ శాతము ఆ యొక్క ఇంటర్వెన్షన్స్ యూస్ఫుల్గా ఉంటాయి. అంతేకాదు ఈ పరిస్థితిలో, ఈ మెటాస్టేసిస్ కండిషన్లో ఆ పేషెంట్ను ఇమ్యూనోథెరపీని, ఇంకేదో కషాయాలని, ఆకులని దూర తీర ప్రాంతాలకు తీసుకుని వెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిస్తుంటారు. చాలా డబ్బును ఖర్చు చేస్తుంటారు. మంత్రతంత్రాలు అంటారు, బాబాలు మహారాజులు అంటారు, ఏదో విధంగా ఆ పేషెంట్ ఎన్నో రకాలుగా తిప్పి ఆ యొక్క స్థితిగతి నుంచి బయట పడేయాలని ప్రయత్నం చేస్తుంటారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఈ స్టేజ్లో కూడా మెటాస్టేసిస్, దాని తర్వాత ఉండే టెర్మినల్ స్టేజ్, టెర్మినల్ కండిషన్ని కూడా బాగు చేసి క్యాన్సర్ నుంచి బయటపడేశాము అనే అపోహలను చాలామంది మీలో కలగజేయడం వల్ల మీరు డబ్బుని, సమయాన్ని, మీ ఎనర్జీని వృధా చేసుకుంటున్నారు. దయచేసి మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, ఆ స్టేజ్ చేరుకున్న తర్వాత ఇటువంటి ఏ ప్రయత్నాలు మీకు యూస్ఫుల్ కావు. మరి ఏవి? TLC, టెండర్ కేరింగ్ అండ్ టెండర్ లవ్వింగ్ అండ్ కేర్, TLC, టెండర్ లవ్వింగ్ అండ్ కేర్, అది మాత్రమే పేషెంట్కు ఉపయుక్తంగా ఉంటుంది. సిమ్టమాటిక్గా ట్రీట్మెంట్ ఇప్పించండి, ప్యాలియేటివ్గా ట్రీట్మెంట్ ఇప్పించండి, ముఖ్యంగా TLC, టెండర్ లవ్వింగ్ కేర్ని ప్రొవైడ్ చేయండి. అంటే పేషెంట్ పట్ల ఆప్యాయత అనురాగాలని, వాళ్ళకి కావాల్సిన న్యూట్రిషన్ని, వాళ్ళకి కావాల్సినటువంటి విషయాల్ని ఆప్యాయతతో చూసుకోండి. ఇంకొంతకాలం ఆ పేషెంట్ సంతోషంగా బతుకుతాడు. ఆ విధంగా ప్రతి ఒక్కరూ ఆ స్టేజ్ కలిగి ఉన్న పేషెంట్ల పట్ల TLC విధానాన్ని అవలంబించేసేసి మీరు మీ డబ్బుని, మీ సమయాన్ని, మీ శక్తిని వృధా కాకుండా కాపాడుకుంటారని నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.